అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న శుభాకాంక్షలు అధ్యక్ష. సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. త్రిపుల్ ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని త్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపుల్ ఆర్ రచ్చ పండ కూడా అదే మరి పాపులర్ అయింది. దాని కూడా చేరుతుంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనబడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కొడుతారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు, చాలా సంతోషం. నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన చలామణి అయింది, కానీ ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిప్యూటీ స్పీకర్గా వారిని కోరుతున్నా. ఇంకొక పక్కన ఎప్పుడు కూడా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే వాళ్ళందరం చాలామంది బాధితులు ఉన్నారు. ఇంత మునుపు స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు ఆ వయసులో ఉంటే ఆయన రాజకీయ అనుభవం కూడా అపారం. 83 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టాడు. అంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఆయన ఇప్పుడు స్పీకర్. అదే మారిగా ఈయన చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. కెన్ యూ ఇమాజిన్ దిస్? అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అహంకారంతో విర్రవిగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి, అదే సరిగా జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు వై నాట్ 175 అంటే వై నాట్ 175 కాదు, నీకు ఇచ్చేది 11 అని చెప్పి 11 సీట్లతో గెలిపించారు. ఇంకొక పక్క ఇదే సీట్లో నేను చూశాను మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఈరోజు ఎన్నికైన శ్రీ కనుమూరి ప్రజరామ కృష్ణదాస్ గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులకు, మంత్రివర్గ సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. గత 5 సంవత్సరాల కాలంలో కానీ నా పొలిటికల్ అబ్జర్వేషన్ కానీ నో పాలిటిక్స్ రావడానికి రీజన్ కానీ 7 దశాబ్దాలుగా మన చరిత్ర చదువుకున్న రైట్ మన ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ మూమెంట్ నుంచి చిన్నప్పుడు స్కూల్లో చరిత్ర చదువుకున్నా కానీ చాలా గొప్ప గొప్ప మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈ దేశాన్ని నిర్మించారు, వ్యవస్థలు నిర్మించారు. ఎక్కడ కూడా టు డిటర్ క్రిమినల్స్ ఇన్ టు పాలిటిక్స్, దేశం అంతా పనిచేస్తుంది, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదు అని చెప్పి, కానీ దురదృష్టవశాత్తు 14లో ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తుల సమూహాన్ని నిలువరించారు. 19లో కుదరలేకపోయింది. 19 to 24 అప్పటి ప్రభుత్వం ఇస్ నెపోటమ్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కాటిక్స్
క్రిమినల్ హెడ్ ఎలా ఒక ఎలా కంపేర్ చేశారు? క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళితే వాళ్ళు దేనికి గౌరవం? వ్యవస్థలకు గౌరవం, రాజ్యాంగ విధానాలకు గౌరవం. ఎవరైనా బలి చేయగలరు, తమ మన పర భేదం లేదు వాళ్ళకి. గత ప్రభుత్వంలో రఘురామ కృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే, దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ని వదలలేదు, చిన్నపాటి కార్యకర్తల్ని వదలలేదు, ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు. స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రఘురామ కృష్ణరాజు గారిని విధానాలతో విభేదించి ఆయన ఎంత ఇబ్బందికి గురి చేశారో శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా. ఒక ఎంపీకి ఒక తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, ఏదో ఇబ్బంది పెడతారు, అట్లా ఏదో అనుకున్నాం, కానీ ఆయన మీద ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడటం, బెదిరించడం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను, భయం వేసింది మాకు ఆయన ఏం జరుగుతుందని. అధ్యక్ష, ఈరోజు మీరు నిజంగా డిప్యూటీ స్పీకర్ అవుతాం అనేది చాలా సంతోషమైన సందర్భం. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రిపుల్ ఆర్ సినిమా గురించి చెప్పారు, మీ గురించి కూడా చెప్పారు. నాకు ఆర్ఆర్ఆర్ అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబిలియస్. రియల్ రెస్పాన్సిబుల్ రెబిలియస్. రియల్ నేను ఎందుకన్నానంటే మీ మనసులో ఏముందో చెప్తారు. భోలా శంకర్ తప్పు తప్పు అంటారు, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష. ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు ముందలే గుర్తించి, కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది, ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి నేను చూస్తున్నా అధ్యక్ష, సొంత నిధులతో కానివ్వండి, సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేసేదానికి కొంచెం ప్రభుత్వం నుంచి ఒక నెల రెండు నెలలు ఆలస్యం అయితే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తుంది. నిజమే చాలా చాలా గర్వకారం అధ్యక్ష. మాలాంటి యువ శాసనసభ్యులకు ఒక ఆదర్శంగా మీరు ఉన్నారని సభాముఖం మీకు తెలుపుకుంటున్నా అధ్యక్ష. ఇంకా రెబిలియస్కి వచ్చేకల్లా ఎంత చెప్పినా చాలా తక్కువేమో. ఎందుకంటే అధ్యక్ష రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీ రెబిలియస్ నేచర్. నిర్మూలమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు. అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఇక ఎలా చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు నేను ఇప్పుడు కూడా బాగా గుర్తు, టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనైతే నమ్మలేదు. ఒక ఎంపీని కస్టడియల్ టార్చర్ చేస్తారా అంటే చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు, జరుగుతుందా, ఏదో తొందరపడి స్క్రోలింగ్ చేస్తున్నారేమో అని అనుకున్నా అధ్యక్ష. అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష, మాకు బాగా గుర్తు, వాట్సాప్లు ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్లో ఉంటే ఆ ఫోటోలు వచ్చినాయి. మీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు నేను చూసాను, నిజంగానే చాలా చాలా బాధేసింది. అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా, భిన్నప్రాయాలు ఉంటే ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారని నిజమే నాకు ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ రోజు నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే కలిసికట్టుగా పోరాడాలి, ముందరికెళ్ళాలి, గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచే యుద్ధం మనం ప్రారంభించాం. చాలా సంతోషం, ఒక సమర్థమైనటువంటి వ్యక్తిని, అనుభవం కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు ఎంపిక చేసినందుకు ముందు ముఖ్యమంత్రి గారికి అభినందిస్తున్నాను. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు, అందులో ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘ అనుభవంలో గత 5 సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడిపారు. ఆ రోజు ఆయన నాయకత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఇటు పార్టీని కాపాడటంతో పాటుగా పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కాపాడటంతో పాటుగా సమాజంలో గత ప్రభుత్వం వల్ల ఎవరెవరికి ఇబ్బందులు జరిగాయో పార్టీలకు అతీతంగా ప్రతి ఇష్యూని ఒక సీనియర్ నాయకుడిగా ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ఆ రోజు పనిచేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో నా అరెస్ట్ నుంచి ప్రారంభమైంది. ఎప్పుడు మనం రాజకీయాల్లో అధికారంలో ఉంటే ప్రభుత్వం తరపున సేవలు అందిస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన మనం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తాం. కానీ గత 5 సంవత్సరాలు అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదు. అటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం ఫస్ట్ టైం. ఆ రోజు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కూడా మనం మాట మాటికి మాట్లాడుకు, ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, స్వాతంత్ర భారతదేశంలో కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా ఒక్క రాజకీయ పార్టీ ఉండాలి, ఇంకొక పార్టీ ఉండకూడదని ఒక ఆలోచనతో దేవుని నుంచి కూడా ఆ రోజు పనిచేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. అందులో భాగంగా కక్ష సాధింపు చర్యలన్నీ కూడా మొదలయ్యాయి. ఎవరైతే ఆ రోజు ప్రభుత్వం పైన, ప్రభుత్వ నిర్ణయాలపైన, ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలపైన గొంతెత్తి మాట్లాడారు, ఒక్కొక్కరికి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఈ విధంగా హింసించారు మనందరం కూడా చూశాం. అందులో భాగంగా మీరు కనీసం ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు కనీసం ఆ ఆలోచన చేయాలి.